గుంటూరు జిల్లాలో థర్డ్ వేవ్ కలకలం రేపుతోంది. ఆదివారం ఒక్కరోజే బాపట్లలో 20 కేసులు వెలుగులోకి రావడంతో స్థానికులు భయాందోళనకి గురయ్యారు. బాపట్లలోని శ్రీనివాస నగర్, బావుపురి నగర్లు పూర్తి కంటోన్మెంట్ జోన్లోకి వెళ్లాయి. నగరంలో మాస్కులు లేకుండా బయట తిరగడం వల్లే కరోనా సోకిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పాత గుంటూరు బ్రాడీపేటలో కేసుల ఉధృతితో బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. అక్కడి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. జిల్లాలో కరోనా థర్డ్ వేవ్ భయం ప్రజల్లో మొదలైందని చెప్పచ్చు. దాదాపు ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా గుంటూరు నగరంలో కంటైన్మెంట్ జోన్లు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. దాదాపు గడిచిన వారం రోజులుగా చూసినట్టయితే ప్రతిరోజు కూడా 100కు తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి. వారం రోజుల నుంచి ఇప్పటి వరకు 1500 కేసులు గుంటూరు జిల్లాలో నమోదవడంతో ఒక్కసారిగా తాడువే అనేది భయాందోళన రేకెత్తిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇటు బాపట్లో చూసినట్టయితే ఒక శ్రీనివాసరావు నగర్ కానివ్వండి, బావుపూరి నగరు వాటిలో 2-3 కాలనీలో చూసినట్టయితే దాదాపు 20 కేసులు పైగా నిన్న ఒక్కరోజే రావడంతో ఒక్కసారిగా అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. అయితే గుంటూరు నగరంలో కూడా ఇటు పాత గుంటూరు కానివ్వండి, ఇటు బ్రాడీపేట చూసినట్టయితే గుంటూరు నగరంలో కూడా ఒక్కసారిగా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా అత్యవసరం ఉంటేనే బయటికి రావాలి, లేని పక్షంలో మీ ఇళ్ళకే సరుకులు సరఫరా చేయబోతుందని చెప్పి మున్సిపల్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా ఇటీవల కాలంలో చూసినట్టయితే కరోనా కేసులు తగ్గిరేలేని చెప్పి లాక్డౌన్ ఎత్తేసిన నేపథ్యంలో ఒక్కసారిగా ప్రజలు రోడ్ల మీదకి రావడం కానివ్వండి, సమాన దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం అనేక కారణాల దృష్ట్యా కేసులు మరలా పెరగడంతో ఈ ప్రాంతంలో మాత్రం ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం మొదలైందని చెప్పొచ్చు. అధికారులు కూడా పూర్తి స్థాయి అంటే వ్యాక్సిన్ ప్రక్రియ కూడా వేగవంతం చేశారు. వ్యాక్సిన్ వేసుకున్నా సరే కరోనా కేసులు వస్తున్న నేపథ్యంలో టెన్షన్ మొదలైందని చెప్పొచ్చు. అదే రాడిపేటలో కూడా ఎక్కువగా కేసులు నమోదవడంతో ఆందోళన మొదలైంది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండడం, థర్డ్ వేవ్లో చాలా సీరియస్గా ఉంటుందని చెప్పి ముందు నుంచి కూడా అధికారులు చెప్తున్న ఇది డాక్టర్లు కానీ అధికారులు కానీ చెప్తున్నా సరే ఏ ఒక్కరు కూడా ఇక్కడ నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. గత చూసినట్టయితే వారం రోజుల్లో 1500 కేసులు గుంటూరు జిల్లాలో వచ్చినాయి. అంటే ఎంత దారుణం జరిగింది. ఇటు చిలకూరుపేట కానివ్వండి, ఇటు పల్నాడు కూడా మొన్నటి వరకు కంటోన్మెంట్ జోన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇటు దాచేపల్లి కంటోన్మెంట్లు ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసినా కంటోన్మెంట్లు ముందు జాగ్రత్త చర్యగా అధికారులు అయితే మాత్రం ఏ ఒకటి రెండు కేసులు కనపడినా సరే కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. కట్టుదిట్టమైన అంటే ముందు జాగ్రత్త చర్యగా అధికారులు కూడా ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ప్రజలు మాత్రం ఏ ఒక్కరు కూడా సహకరించట్లేదు, ఎవరు కూడా నిబంధనలు పాటించడం లేదని చెప్పి చెప్తున్నారు. అయితే వాళ్ళపై ఏదైనా కఠినంగా వ్యవహరించే విధంగా జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఏదైనా ఇప్పటికే మొత్తం కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన కఠినమైన చర్యలు తీసుకున్నట్టయితే కేసులు కూడా పెరగకుండా చూడవచ్చు అనేది కూడా మనం చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఏదైనా ప్రజలు కూడా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలనేది కూడా TV5 పదే పదే కోరుకుంటుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ గోపితో.